విక్టరీ వెంకటేష్ మరియు నాగచైతన్య హీరోలుగా నటించిన మల్టీస్టారర్ చిత్రం వెంకీ వెంకీమామ బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి రోజే బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చేసింది ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లతో దుమ్ము లేపుతుందనే చెప్పాలి వెంకీ మామా సినిమా టీజర్ మరియు ట్రైలర్ ఆ తర్వాత రిలీజైన పాటలతోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్నియగా భారీ అంచనాలతో బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చేసిందనే చెప్పాలి వెంకీమామ సినిమా నైజం ఏరియాలో రెండు వందల యాభై థియేటర్లు ఇంకా మొత్తం ఆంధ్ర ఏరియాలో నాలుగు వందల యాభై థియేటర్లు మొత్తం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వెంకీమామ సినిమా ఏడు వందలకు పైగా థియేటర్లో రిలీజ్ అవ్వగా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట ఇరవై థియేటర్లు ఇంకా ఓవర్సీస్లో నూట యాభైకు పైగా లొకేషన్స్లో రిలీజ్ అయింది వెంకీమామ సినిమా వరల్డ్ వైడ్గా సుమారు వెయ్యికి పైగా థియేటర్లో రిలీజ్ అయింది విక్టరీ వెంకటేష్ ఎఫ్ టూ సినిమాతో కెరీర్ బెస్ట్ బ్లాక్ బాస్టర్ అందుకోగా నాగచైతన్య మజిలీ సినిమాతో అద్దిరిపోయే బ్లాక్ బాస్టర్ సాధించాడు ఇంకా డైరెక్టర్ బాబీ కూడా కుశ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో వెంకీమామ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర అద్దిరిపోయే బిజినెస్ జరిగిందనే చెప్పాలి వెంకీమామ సినిమా వరల్డ్ వైడ్గా సాధించిన బిజినెస్ పరిశీలిస్తే నైజా ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్లు సీడెడ్ ఏరియాలో ఐదు పాయింట్ నాలుగు సున్నా కోట్లు ఉత్తరాంధ్రలో మూడు పాయింట్ ఆరు సున్నా కోట్లు ఈస్ట్ గోదావరిలో రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్లు వెస్ట్ గోదావరిలో రెండు కోట్లు గుంటూరులో మూడు కోట్లు కృష్ణా రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్లు ఇంకా నెల్లూరులో ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల బిజినెస్ చేసిన వెంకీమామ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఏడు పాయింట్ ఆరు సున్నా కోట్ల బిజినెస్ చేసింది ఇంకా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ ఏడు సున్నా కోట్లు ఓవర్సీస్లో రెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల బిజినెస్ చేసిన వెంకీమామ వరల్డ్ వైడ్గా ముప్పై మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల బిజినెస్ సాధించింది ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఇవేన్ అవ్వాలి అంటే ముప్పై నాలుగు కోట్ల షేర్ని సాధించాల్సి ఉంటుంది ఇంకా మామ సినిమా మల్టీస్టారర్ కావడం మొదటి రోజే సినిమాకి బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ లెవెల్లో కలెక్షన్లు సాధించడం ఖాయమనే చెప్పాలి ఇంకా సినీ వర్గాల సమాచారం ప్రకారం వెంకీమామ సినిమా మొదటి రోజుకుగాను కలెక్షన్లు పరిశీలిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే వెంకీమామ సినిమా ఆరు కోట్ల దాకా షేర్ ని సాధించవచ్చని చెబుతున్నారు ఇంకా వరల్డ్ వైడ్ గా వెంకీమామ సినిమా మొదటి రోజుకుగాను ఎనిమిది కోట్ల దాకా షేర్ ని సాధించే అవకాశం ఉంది మొదటి వీకెండ్ లోపు వెంకీమామ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్లో ఫిఫ్టీ పర్సెంట్ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ వెంకీ మామా సినిమాపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి